మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సుమన ఉలూచి రాతల్లి వచ్చి పాలు తాగు అని పిలుస్తున్నా కూడా ఉలూచి రాకపోవటంతో నువ్వు పిలుస్తే ఎందుకు వస్తుందమ్మా వదిన మీరు పిలవండి అని విక్రాంత్ అంటాడు అప్పుడే నైని ఉలూచి తల్లి బంగారు తల్లి వచ్చి పాలు తాగమ్మా అని నైని పిలవడంతో అప్పుడే ఉలూచి పాము అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసిన పావన్మూర్తి వండర్ వావ్ సూపర్ కదా సుమనమ్మ కన్న తల్లి పిలిస్తే రాలేదు కానీ నైనమ్మ పిలిస్తే పాము వచ్చేస్తోంది నైనమ్మ గొంతులో మధుర వాణి ఉంది కాబట్టే ఊలూచి పాప అలా వచ్చేస్తోంది అని పాము అంటాడు వచ్చినా కూడా గిన్నెలో పాలే తాగుతుంది గ్లాస్లో పాలు ఎందుకు తాగుతుంది అని వల్లప అంటాడు రే వల్లభ నువ్వు ఎక్కువగా మాట్లాడకురా అని తిలోత్తమ ఆండంతో సరే మమ్మీ అర్థమైంది అని వల్లప అంటాడు నాకర్థమైంది అని నయని ఆండంతో ఏమర్థమైంది అని వల్లప అంటాడు ఉలూచి పాప నామాటే వింటుందని అర్థమైంది అని నైని మార్చి చెప్తోంది అప్పుడే ఏమైందక్క ముందు పాలు తాగాలి కదా అని సుమన అంటోంది అప్పుడు హాసిని వెయిట్ 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 పందెం అన్న తర్వాత ఏదో ఒకటి పందెం కాయాలి కదా ఊరికే అలా పందెం పెట్టుకుంటే ఏం బాగుంటుంది అని హాసిని అంటే వదిన అవన్నీ ఎందుకు అని విశాల్ అంటాడు లేదు విశాల్ ఏదో ఒకటి పందెం కాయాల్సిందే అని హాసిని అంటుంది అవును ఊరికే అలా పెట్టుకుంటే ఏం మజా ఉంటుంది పందెం ఏదో ఒకటి కాయాల్సిందే అని పాము కూడా అంటాడు అప్పుడు సుమన సరే అక్క నువ్వు చెప్పినట్లు గ్లాస్లో పాలు తాగితే ఒకరోజంతా నువ్వు చెప్పిన మాట నేను వింటాను నువ్వేం చెప్తే అది చేస్తానని సుమన అంటోంది కానీ ఉలూచి పాప గిన్నెలో పాలే తాగుతుంది అని వల్లబ అంటే ఊరుకోండి మీ బండియన్ కాస్త కొరికేయగలదు అని హాసిన్ అంటే నేను వేసుకోలేదుగా అని వల్లభ అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మీ పందాలు ఏమిటో కానీ నాకు టెన్షన్గా ఉంది అని తిలోత్తమ అంటే ఎందుకత్తయ్యా అంత టెన్షన్ పడుతున్నారు ఏది జరగాలని ఉందో అదే జరుగుతుంది అని నైని అంటుంది రేపు తిక్కన కొడుక కాస్త నోరు మూసుకుంటావా అని తిలోత్తమ అనడంతో సారీ సారీ అని వల్లభ చెప్తాడు ఉలూచి నేను చెప్పిన మాటే వింటుంది నువ్వు చెప్పిన మాట వినదక్క ఉలూచి గిన్నెలో పాలు తాగమ్మా అని సొమ్న అంటుంది దాంతో ఉలూచి పాము తాగకుండా అలాగే ఉండటంతో ఆకలి లేదనుకుంటా అని దురంధర అంటుంది వెయిట్ 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 ఇప్పుడు చెల్లి నువ్వు చెప్పు అని హాసిని అంటే నేను గిన్నెలో పాలు తాగమని చెప్పను కదా ఉలూచి తల్లి గ్లాస్లో పాలు తాగమ్మా అని నయని చెప్పటంతో తిలోతమ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నా బంగారు కొండవు కదా నా వరాల మూటవు కదా నీకు ఇష్టమైన పాలు తాగుతల్లి అని నయని చెప్పగానే పాము గ్లాస్లో పాలని తాగుతూ ఉంటుంది దాంతో సుమన తిలోత్తమ వల్లభ ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటే హాసిని చాలా సంతోషపడిపోతూ హే చెల్లి గెలిచింది చెల్లి మాట వాళ్ళ చెల్లి వినాలి అని క్లాప్స్ కొడుతూ ఉంటే విశాల్ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఇక సుమన చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది వల్లబా తిలోతమ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు సుమన గదిలోకి వచ్చి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా విసిరి కొట్టేస్తూ పగల కొట్టేస్తూ ఉంటుంది ఉలూచి నా కూతురు అయ్యుండి కూడా మా అక్క మాట వింటుందా అని సుమన రగిలిపోతూ ఉంటే అప్పుడే విక్రాంత్ అక్కడికి వచ్చి ఏంటి ఇదంతా కూడా అని అడుగుతూ ఉంటాడు లేకపోతే ఉలూచిని కంటే మా అక్క మాట వింటుందా అని అంటే అప్పుడే హాసిని కూడా అక్కడికి వస్తుంది చిన్న పిల్ల అని విక్రాంత్ హాసిని చెప్తూ ఉంటారు పిల్ల అయితే ఏంటి నా కూతురు నా మాట వినకుండా నన్ను అందరి ముందర కూడా ఫూల్స్ చేయటానికి చూస్తారా అని చిన్న పిల్లల విషయంలో పందెం కాయటం ఏంటి నన్ను ఫుల్ని చేయటానికే కదా అని సుమ్న అంటే నువ్వు పందెం కాస్తే కానీ నీ పొగరు అనగదు కాబట్టి ఇలా చేశారు అని విక్రాంత్ అంటాడు నువ్వు కొంచెం శాంతంగా ఉండాలి చిట్టి ఏంటి అది అని హాసిని అంటుంటే లేకపోతే నా కూతురు నా మాట వినదా ఉలూచి అని అక్కడ ఉన్న ఉయ్యాలని చేత్తో విసురుగా ఊపిపడే పడేస్తుంది అంటూ హాసిని విక్రాంత్ ఇద్దరు అడ్డుకుంటారు నేనేమి కాలు ఎత్తలేదు కదా అని సుమన అంటోంది అప్పుడే నైని గాయత్రితో ఎత్తుకొని అక్కడికి వస్తుంది ఏమైంది అని అంటే చిట్టి చూడు ఎలా చేస్తుందో వీళ్ళిద్దరిలో ఎవరు శాంతంగా ఉంటారో అసలు అర్థం కావటం లేదని హాసిని అంటోంది సుమన ఓడిపోయింది కదా నీ మాట వినాల్సి వస్తుందని ఎలా చేస్తుందో చూడు అని హాసిని అంటే ఇప్పుడు నష్టమేమీ జరగలేదు కదా నేనేమైనా నిన్ను ఊడుగం చేయమని చెప్తానా చెల్లి అని నైని అంటే నువ్వు చెప్పినా చెప్తావా అయినా కూడా నా కూతురు విషయంలో నీ జోక్యం ఏంటి ఎవరు పిల్లలకు వాళ్ళు పాలు తాగించుకోవచ్చు కదా నీ పంతం ఏంటి అని సొమ్న అంటే పాలు తాగించినా కూడా పాపమేనా అని విక్రాంత్ అంటాడు అయినా నా కూతురు విషయంలో నీ జోక్యం ఏంటి ఇప్పుడు నీ మాట వినేలా చేసుకున్నావు కదా రేపు ఇంకేం చేస్తావో అని సొమ్న అంటుంది ఆ గ్లాసు పాలలో విషం కలిసింది అని నయని చెప్పటంతో చెల్లి ఎవరితో ఏం చెప్తున్నావు అని హాసిని హెచ్చరిస్తూ ఉంటుంది లేకుంటే ఏంటక్క విషం కలిసిన పాలు ఉలూచి పాప పాముగా ఉన్నప్పుడు తాగినా ఏమీ కాదని టెస్ట్ చేయటానికి నేను తాగమని చెప్తానా ఏంటి అని అడుగుతున్నానని నయని అంటోంది అలాగే ఇష్టం వచ్చిన పాలని తాగమని చెప్పానని నయని చెప్తోంది ఇష్టం వచ్చిన పాలను తాగించటం కూడా నీ దృష్టిలో తప్పైపోయిందా లోతుగా ఆలోచించకుండా మైండ్ చెడగొట్టుకోకు అని విక్రాంత్ అంటాడు ఖాళీ ఉయ్యాలని ఓపినా కూడా పిల్లలకి సుస్థి చేస్తుందంటారు అలాంటిది చిట్టి కాలు ఎత్తపోయింది పులూచికి ఏమైనా అవుతుందేమోనని హాసిని అంటే ఏదైనా అయ్యిందంటే మీరు తాగించిన పాలవల్లే అవుతుంది అని సొమ్న అంటోంది వదిన తన గురించి మీకు తెలిసిందే కదా అని విక్రాంత్ అంటాడు ఎద్దులయ్య ఓం నమశివాయ అంటూ జపం చేసుకుంటూ ఉంటే అప్పుడే దురంధర హారతి పల్లెంతో అక్కడికి వస్తుంది ఇదిగోండి హారతి తీసుకోండి అని చెప్తూ ఉంటే అప్పుడే పాము వల్లభా హాసిని అక్కడికి వస్తారు నైని కూడా అక్కడికి వస్తుంది అదేంటి ఎదులయ్య అందరూ చాప వేసుకొని కూర్చొని జపం చేసుకుంటారు నువ్వేంటి తాడు మీద కూర్చొని జపం చేస్తున్నావు అని హాసిని అంటుంది ఇది తాడు కాదు మాత పాసం అని అంటే ఓ బెల్లం పాసమా అని వల్లభ అంటే కాదు హెమపాసం అంటూ ఆ తాడుని చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు దాంతో ఎందుకు పని ఎద్దులయ్యా అని నైని అంటుంది ఇప్పుడు అది ఎవరికో ఉరితాడు కాబోతోందని చెప్పి తాయెత్తు కట్టి పదివేలు లాగేటానికా అని వల్లభ అంటాడు పదివేలతో దీనిని పట్టుకున్నది పదివేళ్ల కోసం కాదు పుత్ర యమధర్మరాజు కోరలు చాచి నిల్చొని ఉన్నాడు శాంతపరచటానికే ఇలా పట్టుకొని ఉన్నానని ఎద్దులయ్య అంటే అర్థమైంది ఈ రోజు కోరల పౌర్ణమి కదా అని నయని అంటే అదేం పౌర్ణమి అని దురంధర అంటుంది దీనినే నరక పౌర్ణమి అని కూడా అంటారు రోజు కోరలమ్మని పూజించాలని నయని చెప్పటంతో ఈ అమ్మ ఎవరు చెల్లి కొత్తగా అని హాసిని అంటుంది పాపాలను లెక్కించే చిత్రగుప్తుని చెల్లెలు కోరలమ్మ అని నయని చెప్తోంది మినప రొట్టెని సిద్ధం చేయండి నైవేద్యంగా అని ఎద్దులయ్య అంటే ఏముంది టిఫిన్కి కూడా అదే తయారు చేసుకొని తినేస్తే సరిపోతుందని హాసిని అంటోంది అక్క అది మనం తినకూడదు నైవేద్యంగా పెట్టి సాయంత్రం చిన్న ముక్కల్ని కొరికేసి వాటిని కుక్కలకి పెట్టాలి అని నైని అనడంతో ఓ దాందేముంది అత్తయ్య కొడుకుతుంది కొరికిన వాటిని మా ఆయనకు పెడుతుంది అంతే కదా అని హాసిని అంటుంది కడుపులో గుద్దేస్తాను ఏమనుకుంటున్నావో అని వల్లభ అంటే నైవేద్యం వద్దంటా అని దురంధర అంటుంది నీకు అర్థం కాదులేవే అని పాము అంటాడు చంద్రవ్రత పూజ చేసి కోర్లమ్మ అనుగ్రహం పొందితేనే నరక బాధలు కాని ఆపం నొచ్చు భయాలు కాని తొలగిపోతాయని ఎద్దులయ్య అంటాడు ఇప్పుడు ఉన్నట్లుండి ఎవరికైనా పోయే కాలం వచ్చిందా అని హాసిని అంటే అది నైని మాతే చెప్పాలని ఎద్దులయ్య అనడంతో నైని ఆలోచిస్తూ ఉంటుంది విక్రాంత్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇది విన్నారా ఎవరో మళ్ళీ పాడెక్కుతారంట ఎవరో మళ్ళీ ప్రాణాలు కోల్పోతారంట మా అక్క ఏదో పూజ చేస్తోందని సొమ్న చెప్తోంది ఇప్పుడు మళ్ళీ ఎవరో పిండం పెట్టించుకుంటున్నారంట అయినా ఈ పూజలేంటి అని వెళ్ళి నిలదీయండి అని సొమ్న అంటే అప్పుడు నేను మగాన్ని అనిపించుకుంటానా నీలాంటి ఆడవాళ్ల వల్లే సంసారాలు నాశనం అయిపోతున్నాయని విక్రాంత్ అంటాడు నన్ను ఉద్దేశించి మాత్రం అసలు అనకండి అని అంటే నువ్వు మాత్రమే ఇలాంటివి చేస్తారు అమ్మలు అక్కలు లాంటి వాళ్ళు ఎవరూ చేయరు అని విక్రాంత్ అంటాడు మాతా నేను లోపలికి రావాలని ఎద్దలయ్యా గుమ్మం దగ్గర నిలబడి అడుగుతూ ఉంటే లోపలికి రావచ్చా అని అడగాలి కానీ లోపలికి రావాలి అని అడగటం ఏంటని సుమన అంటోంది దేవుడు ఆజ్ఞాపించాడు అందుకే రావాలి అని ఎద్దలయ్య అంటాడు ఏం కావాలి ఎద్దులయ్య అని విక్రాంత్ అంటే తాడు అని ఎద్దలయ్య అంటాడు మా ఆవిడ పసుపు తాడ తీసుకువెళ్ళు అని విక్రాంత్ అంటే అదేంటి అలా చెప్తున్నారు పుట్టుక్కున పట్టుకెళ్ళిపోతే ఎలా ఇవి బంగారు సూత్రాలని సుమన అంటుంది పోతే పోయాయి ప్రశాంతంగా ఉంటుందని విక్రాంత్ అంటాడు పుత్ర పోరు వల్దు నేను వచ్చింది యమపాసం కోసం అని మంచం కింద ఉన్న యమపాసపు తాడుని చేతిలోకి తీసుకుంటాడు మంచం కిందకి వచ్చి చేరింది అని చెప్పటంతో సుమన విక్రాంత్ ఇద్దరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇది పాడె కాదని ఈ తాడుకి నచ్చ చెప్పాలి అని ఓం నమశివాయ అని ఆ తాడుని మొక్కుకుంటూ నుంచి వెళ్తాడు నల్ల తాడుని యమపాసం అంటున్నాడేంటని సుమన అంటోంది అయినా అది మన మంచం కిందికి ఎలా వచ్చిందని సుమ్న అంటే మన మంచం కాదే అది నీ మంచం నువ్వే కదా పడుకునేది ఈసారి కళ్ళు మూస్తే నువ్వు తెరవకపోవచ్చని విక్రాంత్ అంటాడు హాసని పూజ కోసం ముగ్గు వేస్తూ ఉంటుంది చెల్లి ముగ్గు వేసేశాను అని చెప్పటంతో అరిటాకు వేసి బియ్యం పోయాక కలసం పెడతానని నైని కలసం తీసుకువస్తుంది అప్పుడే ఎద్దులయ్య ఆగండి మాతలు యమపాసం పెట్టే వరకు వేచి ఉండండి అంటూ ఎద్దులయ్య యమపాసంతో అక్కడికి వస్తాడు